ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట సరలే గాని అమలు నీకు గాంధీగిరికి గుండాగిరికి తేడా ఏంటో తెలుసా గాంధీగిరికి గుండాగిరిక అవును అమలు ఏంటప్పా నువ్వు అలా ఆలోచిస్తుండు నేను అంతవరకు సోయా ఉప్మా చేస్తాను సోయా ఉప్మా ఇది చాలా ప్రోటీన్స్ హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట ఓకే సో సోయా ఉప్మా కావాల్సిన పదార్థాలు సోయా గ్రాన్యూల్స్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చి బటానా జీడిపప్పు తరిగిన క్యారెట్ నూనె ఉప్పు రుచికి తగినంత ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా ఈ సోయా గ్రానియూల్స్ ఉన్నాయి కదా ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు అక్కర్లేదు చల్ల నీళ్ళు అయినా పర్వాలేదు అమ్మా సోయా అంటే ఇలా పెద్ద పెద్దగా రౌండ్ రౌండ్ గా ఉంటాయి కదా మరి ఇదేంటి చిన్న చిన్నగా ఉన్నాయి ఇట్లా సోయా అదేమో బాల్స్ లాగా ఉంటుంది ఇవేమో గ్రానియూల్స్ అని చిన్న చిన్న ముక్కలుగా దొరుకుతుంది ఓకే ఓకే సో మనకు ఉప్మా అంటే ఇలాగే ఉండాలి కదా సో మనం సోయా గ్రానియూల్స్ తీసుకోవడం బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడు ఈ సోయాలో నీళ్ళన్ని వంచేసాను ఇందులో స్టవ్ పైన మూకుడు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి దీనికి ఎక్కువగా నూనె పట్టదమ్ములు నూనె వేసి మనకు ఇష్టం అనిపిస్తే జీలకర్ర ఆవాలు మినపప్పు పోపులా వేసుకోవచ్చు కానీ నేను ఇవాళ జీడిపప్పు వెజిటేబుల్స్ మాత్రమే వేస్తాను వెజిటేబుల్స్ అంటే బటానీ ఓకే ఉల్లిపాయలు ఇవ్వములు ఈ బాదం పప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేయించుకోవాలా ఇవి వేయించుకోవాలి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే ఓకే దీనిలోని ఘాటు తగ్గి కొంచెం సాఫ్ట్ గా అవుతాయి అన్నమాట ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదు ఓకే వేగినట్టు అవుతనే కదా అవుతనే కదా అమలు ఆ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ ముక్కలుగా వేసుకోవచ్చు ఇలా లేకపోతే గ్రైండ్ చేసి పేస్ట్ లా వేసుకోవచ్చు ఓకే ఓకేనా ఇప్పుడు ఆ కరివేపాకు ఇలా ఇవ్వు కరివేపాకు రెబ్బలు వేసి ఆ తర్వాత ఈ బటానా ఉంటుంది కదా పచ్చి బటానా ఒక కప్పు వేసుకుంటే బటానీలు కూడా మన హెల్త్ కి మంచిది సో ఇది ఫుల్ న్యూట్రిషియస్ డిష్ అన్నమాట అమలు ఇక్కడ ఒక చిన్న విషయం రా ఇప్పుడు మనకు ఇష్టం అయితే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వాటిని ఉడికించుకోవాలి ఓకే అయితే ఇప్పుడు ఈ బటానా ఏంటంటే చాలా నాజుగ్గా ఉంటుంది కదా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఓకే వేరే ఇప్పుడు క్యారెట్ వేరే కూరగాయలు బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు బీట్రూట్ కూడా వాటికి ఏమవుతుందంటే కొంచెం ఉడకడానికి నీళ్ళు వేయాలి వేసుకుంటే అవి కొద్దిగా మెత్తగా అవుతాయి కదా అప్పుడు ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ సేమ్ ఓకే మనం మామూలుగా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రవ్వ ఉప్మాలో మనం నీళ్ళు వేస్తాం ఇక్కడ నీళ్ళు అక్కర్లేదు మనకు అలా ఉప్పినాను ఉప్పు ఇప్పుడే వేసేయాలా ఉప్పు ఇప్పుడే వేస్తే చాలా కొంచెం వేసుకోవాలి అమ్ములు ఎందుకంటే ఆల్రెడీ ఆ సోయాలో ఉప్పు ఉంటుంది అది మళ్ళీ ఎక్కువైపోతుంది మనము ఈ ఉల్లిపాయలకు ఈ కూరగాయలకు తగినంత ఉప్పు మాత్రమే వేస్తాం ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే సోయాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఏ కూరలు అయితే వాడుతున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే ఉప్పు వేసుకోవాలి లేకపోతే తినలేం ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా ఈ సోయా నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా దాంట్లో నుంచి నీళ్లు పిండి తీసేయాలి ఇలా తీసి ఈ పొడి పొడి ఇందులో వేసేయాలి నీళ్లు లేకుండా ఫుల్ డ్రై పొడి పొడి లాడుతూ పొడి పొడి లాడుతూ వేయాలి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా అది ఆల్రెడీ మెత్తగైపోయి ఉంటుంది కాబట్టి మనకు నీళ్ళు అవసరమే లేదు ఇప్పుడు అసలు మామూలు ఉప్మాలో అయితే మనం నీళ్లు వేసుకుంటాం కదా డ్రై వచ్చేసింది కదా కలపాలా కలుపుతాను నువ్వు అంతవరకు ఒక ప్లేట్ తీసుకొని రా ఇది ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుంటే ఆ ఉప్పు పచ్చిమిరపకాయల కారము ఈ బటానీ ఫ్లేవరు అంతా ఈ సోయా గ్రాన్యూల్స్ కి పట్టేస్తుంది అంతే సోయా ఉప్మా రే క్యారెట్ అవన్నీ గార్నిషింగ్ నీకు కావాలంటే కొంచెం క్యారెట్ ఇప్పుడు వేసుకోవచ్చు సగం గార్నిషింగ్ కి పెట్టుకుందాం సగం ఇప్పుడు వేసుకుందాం అమ్మా ఏంటి
సాధారణంగా సోయా అనగానే ఏ పిల్లలు ఇష్టంగా తినరు కదా టేస్ట్ లుక్ వల్ల సో ఇలా వెరైటీస్ చేసి పెడితే వాళ్ళకి నచ్చంగా ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఇంట్లో ఎండకాలం అంతా టీవీ ముందు కూర్చోని ఉంటారు కదా పిల్లలంతా చల్ల చల్లగా ఉండే కాలంలో వేడివేడిగా తింటాము ఈ వేడి కాలంలో చల్లవి ప్లస్ వేడి టిఫిన్ ఐటమ్ పైగా ఇది దిన్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏది సరిగా తినరని తల్లులు బాధపడుతుంటారు చిన్నప్పుడు నీతో చాలా బాధపడ్డాను నేను లేట్ అయిపోతుందని త్వరగా వెళ్ళిపోయేదానివి అందుకని ఇలా వెరైటీగా పెడితే అలా ఆగిపోయి ఒకసారి చూసి ఇదేదో తినిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి తిని వెళ్ళిపోయేదానివి ఇది హై ప్రోటీన్ స్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్ అది కూడా అలవాటు లేని వాళ్ళు ఈ సోయా తింటే సోయా ఉప్మా సోయా ఉప్మా సోయాతో వేరే వెరైటీస్ కూడా తింటే అది మన ప్రోటీన్ కి ఎగ్ సప్లిమెంట్ గా హెల్ప్ చేస్తుంది మీట్ సప్లిమెంట్ అయితే ఈ సోయా పచ్చిదనం పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తాను తీసి గార్నిష్ చేసేస్తే సరిపోతుంది అమలు హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు సోయాలోని పచ్చిదనం తడిదనం అంతా పోయేదాకా మనం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ కత్తియమ్మ చాకు నైఫ్ నిమ్మకాయ రసం ఎప్పుడు కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పిండుకోవాలి గింజలు పడకుండా హాఫ్ నిమ్మ చెక్క రసం పిండుకుంటే టేస్ట్కి సరిపోతుంది పులుపు సో దీంతో మన సోయా ఉప్మా రెడీ అమలు వేడి వేడి సోయా ఉప్మా రెడీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదా దాంతో గార్నిష్ చేసుకోవాలి క్యారెట్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు పైన ఇలా నిమ్మకాయ పెట్టుకోవచ్చు మళ్ళీ కొత్తిమీర కొంచెం అంతే సోయా ఉప్మా రెడీ ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంట